అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానీకం ఎప్పుడు ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. అందుకనే ఈరోజు మరొకసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేయ